हाय फ्रेंड्स वेलकम टू सेशेस पाकशाला अंदर एला उन्नारु नेनु चाला बागुन्नानंडि वैक्सीन वेयिंचुकुन्नानु चेप्पानु कदा फ्राइडे वेयिंचुकुन्नाम वैक्सीन बागाने उंदंडि लाइट गा फीवर वच्चिंदि अदे रोजु फीवर अंटे मरी ओ दुप्पटि कप्पेसुकोनि अट्ला एं रालेदु लाइट गा वच्चिंदि ईवनिंग अयिते डोलो वेसुकोनि पडुकुन्नामु नाइट लो लाइट गा वच्चि तग्गिपोयिंदन्नमाट मार्निंग की फीवर एं लेदंडि అసలు చాలా భయపడ్డం గానీ ఫీవర్ ఏం లేదు ఇక వళ్ళు నొప్పులు లైట్ గా వస్తాయి అది ఇది అన్నారు గానీ ఏం లేదు ఒక చెయ్యి నొప్పి ఒకటి వచ్చింది మా హస్బెండ్ కి అయితే హెడేక్ అనిపిస్తుంది చెయ్యి నొప్పి వచ్చింది అంతే అది కూడా నెక్స్ట్ డే నైట్ వరకు ఉన్నాయండి థర్డ్ డేకి నిన్న సండేకి అయితే అసలు ఏమీ లేవు చెయ్యి నొప్పి లేదు వళ్ళు నొప్పులు లేవన్నమాట వాళ్ళు వీళ్ళు చెప్తే నేను కూడా భయపడ్డాను ఏమో వ్యాక్సిన్ వేయించుకుంటే ఎలా ఉంటుందో ఏంటో ఎవరైనా అంటే ఇంట్లో ఎవరైనా చేసేవాళ్ళు ఉండాలంటున్నారు అయ్యే చాలా మంది చాలా చాలా చెప్తా ఉన్నారు కదా భయమేసింది కానీ మాకైతే కోవాక్సిన్ వేయించుకున్నాము ఏం లేదండి దానికి ఏమీ రావని కూడా అన్నారు కొంతమంది ఒక 5-6 డేస్ అట్లా హ్యాండ్ నొప్పి ఉంటుంది అన్నారు అది కూడా లేదు ఇప్పుడైతే బాగానే ఉందండి ఇక మాత్రం లైట్ ఫీవర్ కూడా రాకపోతే మనకి అనిపించదు కదా వ్యాక్సిన్ వేయించుకున్నాం అనే ఫీలింగ్ రాదు కదా ఇంకోటి ఏంటంటే మనం చిన్నపిల్లలకి వ్యాక్సిన్ వేయించినప్పుడు ఫీవర్ వస్తేనే అది పనిచేసినట్లు అని వింటూ ఉంటాం కదా నేను కూడా అదే అనుకున్నా లైట్ ఫీవర్ వచ్చినప్పుడు ఆ వ్యాక్సిన్ పనిచేస్తుంది అనమాట అనుకున్నాను ఇంకా ఒకటైతే డోస్ అయిపోయిందండి ఇక నెక్స్ట్ డోస్ వచ్చి జూలైలో ఉంది జూలైలో వేయించుకోవాలి ఇదేనండి ఈరోజు మ్యాటర్ అయితే ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఆల్లన్ ఉంటుంది దాన్ని కూడా టచ్ చేయండి దానివల్ల నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి నా వీడియోస్ చూడడానికి కూడా వీలుగా ఉంటుంది అన్నమాట ఇంకా చిన్నగా బ్లాగ్ చూపిస్తున్నాను వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకేనా బాయ్ ఇది వచ్చేసి నా ముగ్గండి ఈరోజు పెట్టిందనమాట కొంచెం కొంచెం నేర్చుకుందాం పెద్దగా అనుకుంటున్నాను ముగ్గులు చూడాలి వస్తాయో రావో ఎప్పుడు అలాగే అనుకుంటూ ఉంటాను ఫస్ట్ టైం అదేసాను అనమాట పెద్దది నాకు వచ్చిన పెద్ద ముగ్గు అదే అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది మా పాప చేసింది ఫాదర్స్ డే గురించి వాళ్ళ డాడీ కోసం కస్టర్డ్ సేమియా టైప్ అనమాట దాన్ని మళ్ళీ గిన్నెలోంచి ఇలా ప్లేట్లోకి తీసామన్నమాట కేక్ లాగా కట్ చేయించింది వాళ్ళ డాడీ తోటి యాక్చువల్గా కేక్స్ అవి తెచ్చుకునే పరిస్థితిలో లేం కదా అందుకని ఏమనండి కొంతమంది అయితే తెచ్చుకుంటున్నారు కానీ మాకు ఇంకా అంత ధైర్యం రాలేదు మా వారు కొంచెం అటువంటివి ఒప్పుకోరనమాట ఈ టైంలో అందుకని ఇంట్లోనే తను ఏదో ప్రయోగం చేస్తూ ఉంటుంది ఈ విధంగా వాళ్ళ డాడీకి ఫాదర్స్ డే చేసేసారనమాట నెక్స్ట్ వచ్చేసి నేను ఒక రెసిపీ చూపిస్తున్నాను ఇది శనగపప్పు క్యారెట్ అండి శనగపప్పుని ఫస్ట్ బాయిల్ చేసుకోవాలి ఒక చిన్న గ్లాసుడు శనగపప్పుని నేను కడిగేసుకొని వాటర్ వేసి కుక్కర్లో పెడుతున్నాను కుక్కర్లో ఇది వచ్చేసి 5 విజిల్స్ వేపిస్తున్నాను కొంచెం పసుపు వేసి బాయిల్ చేస్తున్నాను అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ కూడా వేసాను ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో క్యారెట్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి క్యారెట్ తినని వాళ్ళకైతే ఈ కర్రీ బాగా నచ్చుతుందండి ఎందుకంటే క్యారెట్ తీయగా ఉంటుందని చాలామంది కర్రీగా తినరు అలాంటి వాళ్ళు ఇలా ఎప్పుడైనా చేసుకొని తింటే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది క్యారెట్ వేసిన వెంటనే నేను సాల్ట్ కూడా వేసేసాను తొందరగా మగ్గిపోతుందని చెప్పి క్యాప్ పెట్టేస్తున్నాను ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇందులో సరిపడా కారం కూడా వేస్తున్నాను మసాలాలు ఏమీ ఎక్కువ వేయట్లేదండి చూసారు కదా ఓన్లీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కటే వేసాను అది కూడా ఫ్లేవర్ కోసం అన్నమాట నెక్స్ట్ వచ్చేసి శనగపప్పు ఈ విధంగా బాయిల్ అయ్యింది క్యారెట్ కారం వేసాక ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఈ శనగపప్పును కూడా అందులో వేసేసుకోవాలి
విధంగా వేసి కలిపిన తర్వాత వాటర్ వేసుకోవాలండి. నేను సాల్ట్ మళ్ళీ చెక్ చేసి కొంచెం వేసాను. ఇక్కడ వచ్చేసి ధనియాల పౌడర్ వేసాను 1 స్పూను. వేసుకున్నా పర్వాలేదు, వేసుకోకపోయినా పర్వాలేదండి, మనకి టేస్ట్లో ఏమీ తేడా ఉండదు. ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా కూడా కర్రీ చాలా బాగుంటుందండి. ఇదేనండి చాలా సింపుల్గా క్యారెట్ శనగపప్పు కర్రీ అన్నమాట. ఈరోజు వ్లాగ్ మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది టచ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.